Hi friends, welcome to Telugu Share. Nenu mee Mohan. Ee video lo manam top 15 banks vachi maniki home loan ni enta lowest interest rates tho istundani chudabothunnam. So ee video loki velle daniki munduga description lo free Demat account open cheyadaniki link undi. Dani click chesi sign up cheskunnarante Alice Blue dwara online lo trading cheskovachu. So deen dwara meeku intraday recommendation calls istharanamata. So ee recommendation calls anedi meeku daily basis lo ఏ స్టాక్స్ పైన సెలెక్టివ్గా ఫోకస్ చేసుకోవచ్చు, మరి ఏ స్టాక్స్ని బై చేయొచ్చు సెల్ చేయొచ్చు అనడానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్గా మీకు ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ కాకుండా ఇంకా మీకు ఆటోమేటిక్ రోబోట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ క్లాసెస్ గురించి నేర్పిస్తారు. సో ఈ క్లాస్ అనేది మీరు ఎంత ఎఫిషియెంట్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు, మీరు డబ్బు లాస్ అవ్వకుండా అనేది ఆలస్ బ్రో నుంచి మీకు నేర్పిస్తారనమాట. సో దీంట్లో అయితే మీకు ఈ క్లాస్ అనేది టోటల్గా ఫ్రీయే. సో దీంట్లో మీరు ఫ్యూచర్లో ఎంత డబ్బు లాస్ అవ్వకుండా ఎఫిషియెంట్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు అనే దానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఒక ఇంట్రాడే ట్రేడర్ గాను మరియు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ గాను. సో రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. హోమ్ లోన్ వచ్చి మనం గుడ్ లోన్ అంటాం, ఎందుకంటే ఇదైతే మనకి ఒక టాంజబుల్ అసెట్స్ ఇస్తుంది అనమాట, ఒక లాంగ్ టర్మ్కి. సో దీంట్లో చూస్తే కానీ మనకి హోమ్ లోన్ నుంచి ఒక పెద్ద ప్రాబబుల్గా ఒక పెద్ద లోన్ అని చెప్పుకోవచ్చు, అందరూ తీసే ఒక పెద్ద లోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కానీ లోన్ అమౌంట్ మాత్రం కాకుండా దీంట్లో ఉన్న టెన్షియర్స్ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. సో మినిమం మనకి ఒక 15 ఇయర్స్ దాకా మనం కట్టేలాగా ఉంటుంది అనమాట ఈ హోమ్ లోన్ అనేది. సో ఫైనల్ అమౌంట్ ఎప్పుడు లాస్ట్ కడతామో అప్పుడు వచ్చి మనం తీసిన అమౌంట్ కంటే డబుల్ అవుతుంది. అయినా కానీ మనకి హోమ్ లోన్ అనేది ఇక్కడ చీపెస్ట్ లోన్స్ అవైలబుల్ అనమాట ఇండియాలో. సో ఇక్కడ చూస్తే కానీ మనకి ఒక హోమ్ లోన్ బై చేస్తున్నారంటే సో తను ఖచ్చితంగా ఇది ఒక గుడ్ లోన్ అనే చెప్తాడు, ఎందుకంటే ఇది వచ్చి ఒక టాంజబుల్ అసెట్స్ అంటాం. అది కాకుండా ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట మనకి. ఇక్కడ ఒక పాయింట్ అని చూసుకుంటే కానీ చాలా బారోవర్స్ వచ్చి అడుగుతుంటారు నేను రెంట్ తీసుకోవచ్చా హౌస్ని, లేకపోతే బై చేసుకోవచ్చా అనేది. సో స్పెషల్గా ఇక్కడ చూస్తే కానీ ఒక మనం నెల నెల కట్టే అమౌంట్ వచ్చి హెవీగా ఉంటే కానీ అప్పుడు మనం ఖచ్చితంగా హోమ్ని ఇలాగా హోమ్ లోన్ తీసి బై చేసుకునేవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఒక ఇంటికి వెళ్ళాలి, ఇల్లు కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఇంట్లోకి వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ మీరు బై చేసుకోవచ్చు. లేకపోతే నాకు ఇప్పటికీ ఇన్స్టంట్గా ఒక ఇల్లు కావాలి అనుకుంటే అప్పుడు మీరు రెంట్కి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే కానీ ఆ హోమ్ లోన్ తీసేదానికి ముందుగా ఇక్కడ మనకి చాలా రీజన్స్ ఉంటాయి. సో హౌసింగ్ ప్రాజెక్ట్స్ కట్టేలాగా ఉంటాయి, లేకపోతే ఇండియా వచ్చి చాలా ఇయర్స్ డినై చేసి ఇప్పుడు హోమ్ లోన్స్ అనేది కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తున్నారు. సో ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఏం చెప్తున్నారంటే హోమ్ని కొనేయండి, మీరు రెడీ టు మూవ్ ఇన్ హౌస్ అనుకున్నారంటే అప్పుడు హోమ్ని ఖచ్చితంగా కొనేయండి, రెంట్కి వెళ్ళారంటే మీకు డబ్బులు అనేది చాలా లాస్ అవుతుందని చెప్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్కి లుక్ మీరు చూస్తున్నారంటే అప్పుడు కాంపౌండ్ యాన్యువల్ రిటర్న్స్ దేంట్లో వస్తుందో దానిపైన మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో అలాంటి టైంలో మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లేటెస్ట్ హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అని చూద్దాం. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే బ్యాంక్ చూసుకుంటే కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 8.55 నుంచి 9.55% దాకా మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఈఎంఐ చూసుకుంటే కానీ 23,174 రూపాయల నుంచి 25,335 రూపాయల దాకా వస్తుంది మా మంత్లీ అనమాట. సో ఇక్కడ 0.50% లోన్ అమౌంట్ అనమాట. సో మ్యాక్సిమం 20,000 దాకా మనం తీసుకోవచ్చు. అదిలాగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే కానీ 8.60 నుంచి 9.10 దాకా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. సో అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 15 బ్యాంక్స్ అనమాట ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చింది. లోన్ అమౌంట్ వచ్చి 30 లాక్స్ దాకా ఇస్తున్నారు ఈ బ్యాంక్స్ అంతా. టెన్షియర్ చూసుకుంటే కానీ 20 ఇయర్స్ అనమాట. సో 20 ఇయర్స్లో మీకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఒక్కొక్క లోన్ అమౌంట్కి. సో లాస్ట్గా ఎక్కువగా ఇచ్చే చూసుకుంటే కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్. సో వీళ్ళైతే అన్ని బ్యాంక్స్ కన్నా ఎక్కువగానే ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో 8.75 నుంచి 9.15 దాకా. సో మినిమం ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్ ఇస్తారో అదే మనం ఎక్కువ చూస్ చేసుకుంటాం. సో దాంట్లో చూసుకుంటే కానీ మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, మళ్ళీ SBI ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అన్నీ. సో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు ఏ బ్యాంక్స్ ఎంతెంత ఇంట్రెస్ట్తో ఎంత టెన్షియర్స్తో ఎంత లోన్ అమౌంట్ ఇస్తున్నారనేసి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్కి, ట్రెండింగ్ వీడియోస్ మరియు అప్డేట్స్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్ బ్లూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.